కావున తదుపరి ఇక్కడ మనము ఈ వెన్నుపూస అన్నది ఏదైతే ఉందో బ్రహ్మదండని దీన్ని యోగ భాషలో వర్తిస్తారు. ఆ భాషను యోగదండని అంటారు. ఆ యోగదండిలో మొట్టమొదట ఆధార కమలమందు కొండలీని శక్తి అని పేరు విన్నారో లేదో మీరు. అంటే దత్తాత్రేయుని వారు పిలిశిష్యుడైనటువంటి పతాంజలి మహర్షి ఈ యోగాన్ని చెప్పుకొచ్చాడు. నేను ఏదైతే చెప్తున్నానో ఆ మహాత్ముడు ఒకప్పుడు చెప్పాడు. అది కాలగర్భంలో అలా మరుగులు పడ్డది. ఆ మరుగులు పడ్డం వల్ల దీన్ని అందరూ తెలుసుకోలేక చాలామంది ఈ యోగ భాషలోనే జీవితాన్ని గురువులు గొప్ప గొప్ప వాళ్ళంతా దీన్నే ప్రచారం చేసుకుంటూ కడుపు పోషణార్థం కానీ పేరు ప్రఖ్యాతులు కానీ సంపాదించుకుంటున్నారు. కనుక దీన్ని కొండలీని శక్తి అంటారు. కొండలీని శక్తి అంటే ఏమిటి? కొండలీని అంటే ఏమిటి? మూడున్నర చుట్లు చుట్టుకొని ఉన్నది పాము. పాము అంటారు. మూడున్నర చుట్లు చుట్టుకొని ఉదస్థానమందు ఉందట. దీన్ని లేపాలి. దీన్ని లేపి ఈ చచ్చక్రాలు దాటుకుంటూ ఎవడు సహస్రారంలో చేరుకుంటాడో సాధకుడు, వాడు బ్రహ్మజ్ఞానం అవుతాడు, చాలా గొప్పవాడు అవుతాడు. అయితే లేపడము అన్నది ఇదేమీ బండ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఇంకోటి ఇంకోటి కాదు, క్రియలు తెచ్చి లేపేద్దాం. ఇది ఒక యోగం. అంటే భగవంతుని యొక్క ఆ మార్గంలో అతడు యోగి కావాలి. కనుక ఆధార కమలంలో ఉన్నటువంటి ఆ కమలం నాలుగు రేకులు. ఏమిటి ఆ రేకుల పేర్లు? ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను, మన భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో తెలుగు అక్షరాలు పుల్లక్షరాలు పక్కన పెడితే 50 అక్షరములు నిక్షిప్తమై ఉన్నాయి తెలుగు అక్షరాలు. అవి ఎక్కడ పుట్టాయి అన్నది ఈవేళ ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మన తెలుగు అక్షరాలు ఎవరో తీసుకొచ్చినవి కాదు, ఎక్కడి నుంచో పడ్డం కాదు. మన శరీరం అందు వెన్నుపూస నుంచే ఉద్భవించాయి. భగవంతుడు మన వెన్నుపూసలో ఈ కమలాలకున్న రేకుల రూపంలో అక్షరాలు సృష్టించాడు. మీరు ఆలోచించుకోవచ్చు, మీరు ఏ రకమైనటువంటి శాస్త్ర సమ్మతంగా చూసుకోవచ్చు. మొట్టమొదటి కమలం ఆధార కమలంకి అని నాలుగు అక్షరాలు. నాలుగు రేకులకి ఇందా చెప్పారు కదా, నాలుగు రేకులే. గణపతికి మూలాధారానికి నాలుగు రేకులు. ఈ నాలుగు రేకుల పేర్లు ఏంటి? నాలుగు రేకులు. ఈ నాలుగు రేకులు కూడా మమాత్మ స్వరూపులారా, ఒక్కొక్క రేకు అది రేకు కాదు, ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క దేవతామూర్తి. సమయం వస్తాడు అది కూడా నేను శాస్త్ర సమ్మతంగా మీరు నిరూపించి చెప్తాను. మూడు. అందులో గణపతి ఉన్నాడు మూలాధారం. కనుకనే ఈరోజు మనం గణపతిని తొలిదంటి దైవం అని పూజిస్తున్నాం. మొట్టమొదటి దేవుడని పూజించడానికి కారణం ఇదే. అందరి దేవుళ్ళకి మూలాధారమై ఉన్నాడు గణపతి. చూసారా? అంతేకాని ఏదో మన పురాణాల్లో చెప్పిన కొన్ని కొన్ని విషయాల్ని జోడించుకుంటున్నాం కాదు. ఇది వేదాంతం. వేదాంతం అద్వైతం అనువివేకం. నాలుగు రేకుల మధ్యన ఉన్నాడు. ఇక మరి కొద్దిగా ఒక వ్యక్తుడు మీదకి వెళ్తే ఆధార స్వాధిష్టాన కమలం. ఈ కమలం ఆరు రేకులతో ఉంది. బాబ్బామ్మ యారాల, ఆయన అవసరం వస్తే మీరు లెక్కించుకోవచ్చు. బాబ్బామ్మ యారాల ఆరు రేకుల మధ్యన బ్రహ్మదేవుడు ఆశీనుడై జీవుల్ని సృష్టి చేస్తున్నాడు. ఇది స్వాధిష్టాన కమలం అంటారు. ఆరు రేకులు లెక్కెట్టుకోండి. 50 అక్షరాలు ఇక్కడ క్లియర్గా మనకు తెలియబడుతున్నాయి. అక్కడి నుంచి ఆధార స్వాధిష్ట మణిపూరకము అనగా ఎక్కడ బుధస్థానం ఆధారమైతే లింగస్థానము, స్వాధిష్టానమైతే మణిపూరకం నాభిస్థానం బొడ్డి బొడ్డు మీద బొడ్డి మీద ఉంది. ఈ బొడ్డు మీద 10 రేకులు. 10 రేకుల మధ్యన శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి ఆశీనుడై ఉన్నాడు. ఈ 10 రేకులు ఏమిటి? డాడ్డా అన్న, తాత దాదా అన్న, పాప 10 అక్షరాలు.
చూడండి, మన తెలుగు అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయో క్లియర్గా మీకు చెప్తున్నాను. ఈ రహస్యాన్ని ఎవరు చెప్పరు, పైన పెట్టరు. సాధారణంగా నేను అది ఇప్పి మరీ చెప్తున్నాను, శాస్త్ర సమతంగా చెప్తున్నాను, అనుభవికంగా చెప్తున్నాను. డాడ్డా అన్న తాతా దాదా పాప ఈ పదిరేకుల మధ్యన మాయా సమేతుడై మాయానికి అధిపతి నాభిస్థానమందు మణిపూర్వ చక్రమందు శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి ఉన్నాడు. ఇది దీనికోసం మూలంగా చెప్తాను నేను. దానికి పైన ఒక 10 అంగుళాలు దూరంలో హృదయస్థానం ఆధార స్వాదిష్ట పరిపూరక అనాహత కమలం అంటారు. ఇది హృదయస్థానం. ఈ హృదయస్థానంలో 12 అక్షరములు గల రేకులు కలిగినటువంటి కమలములో ఆయన మరి ఆ జగన్మాత క్షమించాలి రుద్రదేవుడు నిక్షిప్తమై ఉన్నాడు అక్కడ. ఈ 12 అక్షరాల హృదయస్థానంలో రుద్రదేవుడు వారు అక్కడ ఉన్నారు. అక్కడ ఉండి మన ప్రాణవాయువుని అతను ఎలా ఆడిస్తున్నాడా అన్నది అది తదనంతరం చెప్పుకుందాం. ఎందుకంటే శరీరంలో 96 తత్వాలు ఉన్నా ప్రాణవాయువు అనే తత్వం తీసి పక్కన పెడితే శరీరం ఎందుకు పనిచేయదు? మన నాదే కాదు, భీముడు కాదు, రాముడు కాదు, కృష్ణుడు కాదు, ఎవరిది పనిచేయదు? అలాంటిది. అలాగా 12 అక్షరములు తాతా దాదాన చాచా జాజాయ టాట అని 12 అక్షరాలు చూసా. ఆ 12 అక్షరాలే 12 రేకులుగా ఉన్న కమలంలో రుద్రదేవుడు ఆసీనుడే ఉన్నాడు. ఇక దానికి పైని మరో బెత్తుడు మీదకి వెళ్తే అది విశుద్ధ కమలం అంటారు. దాన్ని వెన్నుపూసలోనే ఈ రేకులన్నీ అయ్యా. ఈవేళ భారతదేశంలో నేను చెప్తున్న మార్గం చాలామంది మహాత్ములు చెప్పారు, కానీ ఇంత విపులంగా అంటే వాళ్ళ శాస్త్ర రూపం చెప్పొచ్చు. నేను ఈవేళ సంపత్సేనాని వారు పెద్ద కరుణతో ఈ విషయాన్ని లోకానికి తెలియజేయాలన్న ఆలోచనతో వాళ్ళు దీన్ని పెడుతున్నారు. కమర్షియల్ కాలే, వాళ్ళు కమర్షియల్ కోసం ఆలోచించలే. ఈ బ్రహ్మ విద్యను ఎలాగైనా భారతదేశంలో ప్రవేశపెడదాం, అందరూ వినాలి. ఏ ఒక్కరికో ఇది హక్కు కాదు కనుక అందరూ వినొచ్చు. ఏ కులమా, ఏ మతమా, ఏ జాత, కోటీశుడా, పేదవాడ, రైత, రాజా అన్న ఆలోచన పక్కన పెట్టి దీన్ని ఎలాగైనా దీని మీద కోరిక కలిగినటువంటి మహాత్ములందరూ దీన్ని వినొచ్చు అని సంపశ్యాల వారి ఆశయానికి నేను శిరసా వహిస్తున్నాను. కనుక ఆ రకంగా 16 రేకులు ఏమిటవి? ఆ ఈ ఊ అలు అరు అరు అలు అలు ఏఐ ఓ ఔ చూడండి, ఇవి 16 రేకులు. మీరు మొత్తం కౌంటింగ్ చేసుకోవచ్చు. నేను చెప్తున్న అక్షరాలు అని 50 అక్షరాలు వచ్చాయా లేదన్నది మీ ఇష్టం. అలాగా 16 అక్షరాలు 16 రేకుల రూపంలో 16 కళల స్వరూపములో తల్లి జగన్మాత అయినటువంటి ఆదిశక్తి స్వరూపులైనటువంటి ఆ మూల ప్రకృతి ఆ తల్లి అక్కడ ఆసీనమై ఉంది. స్వాడసి కళలతో ఒప్పుతుంది. స్వాడసి అంటే 16 రేకులతో ఆ తల్లి దేదీప్యమానముగా ఎక్కడో ఉన్న మణిపూర్వకములో ఉన్నటువంటి ఆ జగన్మాత అవసరం ఇక్కడ మనం ఈ చక్రములో ఆ తల్లి ఆసీనురాలి సమస్త జగత్తుని పరిపాలిస్తూ ఉంది. ఇవాళ మనం వాక్కు కావాలన్నా మాట్లాడాలన్నా వినాలన్నా ఏం చేయాలన్నా 16 అయినటువంటి తత్వాలతో ఇక్కడ శోభిల్లుతుంది ఆ తల్లి జగన్మాత. నిజంగా చెప్పుకోవడానికే నాకు చాలు, ఈ పుణ్యం చాలు నేను చెప్పినందు, నాకు ఇంకేమొద్దు. ఇక దానికి పైని ఆధార స్వాదిష్ట పరిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రములు దాటి ఆగ్నేయ చక్రానికి వెళ్ళింది. విశుద్ధ కమలాన్ని దాటి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇది ఎక్కడ, ఇక్కడ ఇందాక గంగా యమున సరస్వతి అన్నాం, ఇప్పుడు ఇంకోలా కూడా చెప్తాను దాన్నే. ఏమిటి? అగ్ని, సూర్యుడు, చంద్రుడు, త్రిపుట అంటాం మనం. 2 నేత్రముల మధ్య ఉన్నటువంటి స్థలాన్ని త్రిపుట అని చెప్తాం మనం. ఈ త్రిపుటలోనే
జీవులు ఉన్నారు. జీవులు అక్కడ రెండే రేకులు. ఏమిటి గురువుగారు రెండు రేకులు? ఆ జీవుడికి రెండు రేకులు ఆధారమా? ఏమిటవి? హం క్షం, హం క్షం. ఈ రెండు రేకులు వచ్చిన జీవుడు నిక్షిప్తమై ఉన్నాడు. ఆ రెండు రేకులు పైన శాస్త్రారం, మూర్ధిని చక్రం, మూర్ధిని అని కూడా అంటారు. శాస్త్రారము మూర్ధిని అని కూడా అంటారు. అనేక పేర్లు ఉన్నాయి పరిపూర్ణమైనటువంటి స్థానం. అక్కడే ఆ సద్గురుదేవుడు ఆసీనుడై ఉన్నాడు. వీళ్ళందరికీ అధిపతి ఆ పైనుండి ఆ గురుదేవుడి యొక్క ఆశీస్సుల చేత వీళ్ళందరూ ఆ కర్మకాండం చేస్తూ జీవుల్ని నడిపిస్తున్నారు. వీళ్ళంతా శాఖల వారు, కానీ అధిపతి ఎవరు? అతనే. ఇందులో జీవుడు, ఈ శరీర మధ్యంలో జీవుడు రోజుకి